కాలంలో ప్రతి ఒక్కరిని బాధపెడుతున్న సమస్య ఒబెసిటీ. ఈ ఎక్సెసివ్ వెయిట్ ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వెయిట్ మేనేజ్మెంట్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, స్లీప్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో రకాల హెల్త్ రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. వెయిట్ లాస్ కావాలని మీలో ఒక పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. మీరు వీటిని తొందరగా పట్టించుకోకపోతే వెయిట్ లాస్ సర్జరీ కూడా చేయించుకోవలసి వస్తుంది. వెయిట్ లాస్ కోసం మీరు ఎన్నో వీడియోస్లో చూసి ఉంటారు. ఎక్సర్సైజెస్ చేయాలని, ప్రాపర్ డైట్ పాటించాలని చెప్తూ ఉంటారు. కానీ బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల మీరు ఎక్సర్సైజెస్ చేయలేరు అండ్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయలేరు. ఈ వీడియోలో నేను 3 ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. వాటిని యూజ్ చేసుకొని 1 మంత్లో 7 to 10 కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అన్ని రోజులు వీటిని యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రోడక్ట్ వెస్లిన్ క్యాప్సూల్స్. వెస్లిన్ క్యాప్సూల్స్లో 4 పవర్ఫుల్ హర్బ్స్ ఉన్నాయి. ఆక్టీనియా వర్గరస్, ఇది బ్లడ్ షుగర్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే ఆకలి వేయటాన్ని తగ్గిస్తుంది. సెకండ్ వన్ గార్సీనియా కాంబోజియా, ఇది ఫ్యాట్ సింథసిస్కి కారణమయ్యే ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తుంది, అలాగే సెరోటిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి ఆకలి వేయటాన్ని తగ్గిస్తుంది. థర్డ్ వన్ కొలస్ ఫ్రోస్కొలే, బాడీలోని అన్యూజ్డ్ ఫ్యాట్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది, అలాగే అపిటైట్ని సప్రెస్ చేస్తుంది. ఫోర్త్ వన్ పిపరైన్, ఇది వెయిట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. డోసేజ్ ఆఫ్ వెస్లిన్ క్యాప్సూల్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు 1 to 2 క్యాప్సూల్స్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. నెక్స్ట్ వెస్లిన్ షేక్. వెయిట్ లాస్కి ఒక సింపుల్ సైన్స్ ఉంది, అదేంటంటే మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలంటే అన్ని క్యాలరీస్ తీసుకోవాలి, వాటికంటే ఎక్కువ తీసుకుంటే వెయిట్ అనేది పెరుగుతుంది. వెస్లిన్ షేక్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఎంత వెయిట్ ఉంటే అలానే ఉంటారు. వెస్లిన్ షేక్లో 22 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎనర్జీ, ప్రోటీన్, అలాగే ఫైబర్ కూడా ఉంది. వెస్లిన్ షేక్ మ్యాంగో ఫ్లేవర్లో వస్తుంది. 30 grams ఆఫ్ వెస్లిన్ షేక్ని 200 ml కోల్డ్ మిల్క్తో తీసుకోవాలి. ఉదయం లేవగానే బ్రష్ చేయటానికి ముందు 2 glasses గోరువెచ్చని నీళ్లు తాగాలి. బ్రేక్ఫాస్ట్కి 1 hour ముందు వెస్లిన్ 2 capsules తీసుకోవాలి. తర్వాత డైలీ మీకున్న యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. లంచ్కి మీరు ఏం తింటారో అవి తినచ్చు. కానీ నైట్ మీరు డిన్నర్ చేయకుండా స్కిప్ చేసి వెస్లిన్ షేక్ని తీసుకోవాలి. 1 glass వెస్లిన్ షేక్ తీసుకున్నాక మీకు ఫుడ్ తినాలని అనిపించదు. మీకు టీ తాగే అలవాటు ఉంటే గనక నార్మల్ రెగ్యులర్ టీని రీప్లేస్ చేసి వెస్లిన్ టీని తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ మీరు క్రమం తప్పకుండా యూజ్ చేయగలిగితే మీరు అనుకుంటున్న వెయిట్ లాస్ జరుగుతుంది. హియర్ ఈస్ సమ్ సజెస్టెడ్ డైట్ ప్లాన్ అండ్ బేసిక్ ఎక్సర్సైజ్. దీనిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 to 2 వెస్లిన్ క్యాప్సూల్స్తో పాటు 1 glass లూక్వార్మ్ వాటర్ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 1 glass మిల్క్తో పాటు ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సెరల్ లేదా 1 bowl ఓట్స్ లేదంటే 1 to 2 వెజిటేబుల్ శాండ్విచెస్ విత్ బ్రౌన్ బ్రెడ్ లేదా వెస్లిన్ షేక్ అయినా తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్కి కావాలంటే 1 bowl స్ప్రోట్స్, 1 bowl బేల్, 4 to 5 సోక్డ్ ఆల్మండ్స్ విత్ 1 to 2 వాల్నట్స్, ప్రోటీన్ పౌడర్, వెస్లిన్ టీ, 1 glass లెమనేడ్, వీటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి 1 to 2 రోటీస్ లేదా 1 bowl కర్డ్ ఆర్ 1 bowl సలాడ్ ఆర్ ఎల్స్ 1 bowl రోస్టెడ్ పనీర్ విత్ సాల్టెడ్ వెజిటేబుల్స్, వీటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. టీ టైంలో నార్మల్ టీకి బదులుగా 1 cup వెస్లిన్ టీ తీసుకోవాలి. అండ్ నైట్ డిన్నర్ స్కిప్ చేసి మీరు వెస్లిన్ షేక్ తాగాలి. డిన్నర్ తర్వాత 1 cup హాట్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు మీరు బేసిక్ ఎక్సర్సైజెస్ లైక్ స్పాట్ జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ ఇలా 3 times 10 minutes డైలీ చేస్తే గనక ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. వెస్లిన్ టీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇఫ్ యూ వాంట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ ఇట్ అవుట్.
మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయటం మరువకండి।